వాళ్ళిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వానికి దండిగా ఆదాయం తీసుకొచ్చే ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్నారు. అయితే ఇద్దరి మధ్య టీఏ బిల్లుల చెల్లింపులపై వివాదం తలెత్తింది. దీంతో మీడియా సాక్షిగా పచ్చి బూతులు తిట్టుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది. ఈ గొడవంతా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోంది. ఒక ఆయన ఎక్సైజ్ కానిస్టేబుల్ రమేష్ సింగ్, ఆయన గొడవ పడుతున్నది ఎక్సైజ్ సూపరింటెండెంట్ నరసింహారెడ్డితో. టీఏ బిల్లుల చెల్లింపుల విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. దీంతో ఒకరినొకరు బూతులతో తిట్టుకుంటున్నారు. కానిస్టేబుళ్లపై పట్టరాని కోపంతో నరసింహారెడ్డి చేతికొచ్చిన వస్తువులను విసిరేశారు. బిల్లులు మంజూరు చేయడానికి 15% కమిషన్ అడగడంతో దానిపై ప్రశ్నించడానికి నరసింహారెడ్డి దగ్గరికి వెళ్లినట్టు ఎక్సైజ్ కానిస్టేబుళ్లు చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణలను ఆయన ఖండిస్తున్నారు. ఎక్సైజ్ కానిస్టేబుళ్లు విధులు నిర్వహించకుండా, కనీసం యూనిఫామ్ కూడా వేసుకోకుండా పైరవీలు చేసుకుంటున్నారని నరసింహారెడ్డి ఆరోపించారు. అయితే వారిపై చర్యలు తీసుకునే శక్తి లేదన్నారు. నరసింహారెడ్డి తీరుకు నిరసనగా ఎక్సైజ్ ఆఫీసు ముందు బైఠాయించారు. ఎక్సైజ్ ఆఫీసులో రచ్చ జిల్లాలో చర్చనీయాంశమైంది. దీనిపై ఎక్సైజ్ ఉన్నతాధికారులు దృష్టి సారించారు.